హాయ్ అండి, జబితాస్ ఛాయిస్ వారు దసరా సందర్భంగా ఈ నెల 27న అంటే సెప్టెంబర్ 27 మంగళవారం నాడు మెగా ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో మియాపూర్ దగ్గర మదీనాగూడలో ఒక్కరోజు జరిగే ఎగ్జిబిషన్లో పట్టు, కాటన్, గద్వాల్, టస్సర్ ఇలా ఎన్నో రకాల చీరలు, అలానే డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, కుర్తీలు, ఫ్రాక్స్, గాగ్రాలు, ఇంకా రకరకాల జ్యువెలరీ మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్తో మనకి అందిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లో శ్రేయాస్ బ్యాంకెట్ హాల్ ఫస్ట్ ఫ్లోర్, మైసయ్య యాదవ్ ఎస్టేట్స్ పుల్లారెడ్డి స్వీట్ షాప్ పైన ఉంటుందండి. మైత్రి నగర్ NH 65 రోడ్డులో అనమాట అండి. మదీనాగూడలో జరిగే ఈ ఎగ్జిబిషన్ని మన వాళ్ళందరూ కూడా చక్కగా విజిట్ చేసి కావాల్సినవన్నీ హ్యాపీగా కొనుక్కోండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనం ఆనంద నిలయంలో కట్టించే ప్రతి ఒక్క అంటే స్పెషల్గా ఉండే ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను వీడియోగా మన ఫ్యామిలీకి అందజేస్తున్నానండి. అంటే నాకు మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది, అలానే నా సంతోషాన్ని మీతో పంచుకున్నట్లు ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిదీ వీడియోగా పెడుతూ ఉన్నానండి. కొత్త ఇంట్లో పూజ గది ఈ విధంగా వచ్చిందండి. హాలు, కిచెను మధ్యలో పూజ గది వచ్చింది. తూర్పు వెంపు ఆ కిటికీ అన్నమాట అండి. ఇది 5 అడుగుల కన్నా పైన వెడల్పు, 1-8 అడుగులు లోతుతో ఈ విధంగా వచ్చింది కదా. మామూలుగా నేను ఫోటోలు పెట్టుకునేటట్టయితే ఒక ప్లాంకో 2 ప్లాంకులో ప్లాట్ఫామ్లాగా వేయించుకునేదాన్ని. కానీ నేను అన్ని విగ్రహాలు పెడతాను కదా, ఇత్తడి ప్రతిమలు పెడతాను మీ అందరికీ తెలుసు కదా, అవి పెట్టడానికి వీలుగా నేనేం చేశానంటే మెట్లులాగా కట్టించుకోవాలి అని చెప్పి ఈ మెట్లుని ముందు గీసుకున్నానండి. ఇది కూడా నేను వీడియోగా అప్లోడ్ చేశాను, మన ఫ్యామిలీ అందరికీ తెలుసు. కొత్తగా ఎవరన్నా చూసే వాళ్ళకి తెలుస్తుందని ఇది కూడా పెడుతున్నా. ఏదైనా నాకు నచ్చింది, ఒక ఐడియా ఉన్నది అంటే దాన్ని స్కెచ్ రూపంలో గీసుకుంటానండి. నేను ఇలా ఒక 3 మెట్లులాగా వచ్చి దిగువ మెట్టు మీద ఆ రోజు ప్రత్యేకించి పూజ ఏది ఉంటే అది చేసుకునేలాగా 4 మెట్లు, దిగువన 2 సొరుగులు ఉండేలాగా ఇలా గీశాను. పైగా మన పూజ గదికి వెనక పెద్ద కిటికీ వస్తుందండి. కిటికీ ఎందుకో కూడా మన ఫ్యామిలీ అందరికీ తెలుసండి. సూర్యకిరణాలు లోనికి పడుతూ ఉన్నప్పుడు పూజ చేసుకోవటం నాకు ఇష్టం అన్నమాట అండి. అందుకోసం అని చెప్పి పెద్ద కిటికీ కూడా పెట్టాము. ఈ కిటికీ కూడా మా కిటికీనే కాబట్టి ఆ ఓల్డ్ ప్యాటర్న్ కిటికీనే యూజ్ చేశామండి. అయితే ఇలా మెట్లు కట్టించుకున్నాను కదా, దీనికి రెడ్ స్టోన్ వేయించామండి. అంటే గ్రానైట్ అంటారు కదా, గ్రానైట్ది రెడ్ది వేయించాము. అంటే మనం ఇత్తడి విగ్రహాలు కదా పెట్టేది, ఇప్పుడు నేను ఇప్పుడున్న ఇంట్లో కూడా లోన్ అంతా కొంచెం మెరూన్ కలర్ వేస్తే ప్రతిమలు బాగా కనిపిస్తూ ఉన్నాయండి. అందుకని ఏం చేసామంటే బాగా మెరూన్ కోసం ట్రై చేశాను, మెరూన్ దొరకలేదు. కానీ ఈ రెడ్ దీన్ని ఏమంటారంటే ఇటాలియన్ గ్రానైటో ఏదో చెప్పారండి పేరు. బాగుంది, రెడ్ ఉండి చక్కగా డాట్స్ డాట్స్గా లోన మెరుస్తూ చుక్కలు ఉన్నాయన్నమాట. దాంతో ఇలాగా మెట్లుగా వేయించాము. ఈ గ్రానైట్ వేసేవాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చి వేశారండి. ఇతని పేరు పండు అన్నమాట అండి. ఇదిగోండి, ఇక కిరణాలు పడేటప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఈ ద్వారం ఉన్నది చూడండి, ఈ ద్వారము మేము పాత తమిళనాడు స్టైల్ది పాతదే కొన్నామండి. మంచి నల్ల ఇరుగుడు చేవతోటి చాలా బలంగా దృఢంగా ఉండే ఈ మోడలు గడప కావాలని వెతికి వెతికి కొని మేము పెట్టుకోవటం జరిగిందండి. అయితే ఇది ఉట్టి ఇలానే ఉంటే అంత నిండుగా ఉన్నట్టు లేదని, చుట్టూ ఫ్రేమ్ వర్క్ చేయించాలి అనేది నా కోరిక. ఇప్పుడు అన్నీ లేటెస్ట్గా వస్తున్నాయి కదండి ఫ్రేమ్ వర్క్లు, చక్కగా రకరకాల బోల్డ్ అన్ని దొరుకుతున్నాయి. అలానే దీనికి కూడా ఫ్రేమ్ వర్క్ చేయించాలి అనే ఉద్దేశంతో మళ్ళీ స్కెచ్ గీసుకోవటం ప్రారంభించానండి. నాకు ఎప్పుడూ ఇదే అలవాటండి, అంటే ఒక ఐడియా కోసం అంతే అండి. స్కెచ్ ఎందుకు గీసుకుంటాను అంటే ఇలా వస్తే బాగుంటుంది అని ఒక స్కెచ్ లాగా గీసుకున్నాను. ఇదిగోండి ద్వారం మనకి ఈ విధంగా ఉంది. ఈ ద్వారం స్టైల్ కూడా ఏంటంటే అండి, తల ఇలా వంచుకుని లోపలికి వెళ్ళాలి. దీన్ని తమిళనాడు స్టైల్ గుమ్మాలు అంటారటండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడున్న గుమ్మాన్ని నేను గీస్తున్నాను అనమాట. దానిపైన ఒక చుట్టూ ఆర్చి ఏ విధంగా రావాలి అనేది నేను స్కెచ్ గీసుకున్నాను. అంటే మధ్యలో లక్ష్మీదేవి వచ్చి అటు ఇటు 2 గజరాజులు వచ్చి పైన ఏమో కమలం పువ్వు రావాలి, అలానే
కొంచెం ఏమన్నా డిజైన్ వచ్చినా ఓకే అన్నట్లు గీసుకున్నాను అనమాట అండి. పైన ఆర్చిలో ఎక్కువ లతలు డిజైన్స్ అటువంటివి ఏమీ లేకుండా ప్లెయిన్ దాని మీదే లక్ష్మీదేవి గజలక్ష్ములు అంటే గజరాజులు అటు ఇటు ఉండేలాగా డిజైన్ని నేను గీసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా మెయింటెనెన్స్ ఫ్రీ అవుతుందని దీని చుట్టూ అనమాట అండి, మీకు అర్థం అయి ఉంటుంది. హెచ్ అయితే గీసేసాను కానీ ఈ వర్క్ ఎవరు చేస్తారన్నది నాకు ఐడియా లేదండి. అప్పుడు ఇలా మిషన్స్ ఉంటాయి ఈ ఫ్రేమ్ వర్క్ అంతా చేసేవి అని చెప్పారు. ఈ పండు అనే వ్యక్తి మనకి ఈ ఫ్రేమ్ అంతా చేయటానికి తను ఒప్పుకున్నాడు అనమాట అండి. నేను గీసిన స్కెచ్ కూడా తనకి ఐడియా ఉంది, మధ్యలో ఇలా లక్ష్మీదేవి రావాలి, అటు ఇటు గజరాజులు కావాలి, అటు ఇటు రెండు స్తంభాలు కావాలి, ఇవన్నీ చెప్తే అలాగేనండి నేను తయారు చేస్తాను అని అన్నాడు. మనకి పూజ గదికి సంబంధించి రెండు వర్కులు చేసిన వాళ్ళ ఇద్దరు పేర్లు పండుయే అండి. ఇతని పేరు కూడా పండునే, గ్రానైట్ వర్క్ చేసిన అతని పేరు కూడా పండునే అనమాట. ఎందుకో నాకు ఆ విషయం కూడా గమ్మత్తుగా అనిపించింది. తర్వాత మిషన్ మీద వర్క్ చేసేటప్పుడు కూడా నేను మధ్య మధ్యలో వెళ్ళి చూస్తూ ఉన్నాను, ఇదిగోండి మన వర్కే జరుగుతోందనమాట. తర్వాత నేను అటు ఇటు గీసిన స్తంభాలు ఉన్నాయి చూడండి, ఆ స్తంభాల మోడల్ కూడా మార్చాను. ఈ మోడల్ బాగున్నట్లుంది చూడండి, నన్నండి నాకు ఫోటో పంపిస్తే అది ఓకే చేశాను. ఇదిగోండి ఈ స్తంభాలు అంటే సింహద్వారం లాగా అటు ఇటు రెండు సింహాలు ఉన్నట్లు, ఏనుగులు ఉన్నట్లు, మళ్ళీ కమలం పువ్వులు ఉన్నట్లుగా చెక్కాడు. అలానే కమలం పువ్వు వేయమన్నాను పైన లక్ష్మీదేవి పైన, ఆ కమలాన్ని కూడా తయారు చేశాడండి. అలానే మన ఇంటికి ఎక్కువగా చిలకలు వస్తూ ఉంటాయి కదా, కమలం పువ్వు చిలకలు ఇవి తయారు చేశాను వచ్చి చూసుకోండి అని చెప్తే నేను వెళ్ళి చూశానండి. ఒక ఇదిగోండి ఆర్చి, మధ్యలో లక్ష్మీదేవి, అటు ఇటు గజరాజులు అమ్మవారికి దండ వేస్తున్నట్లుగా గజరాజులు, చుట్టూ మాత్రం కొద్దిగా పూల ఆర్చిలాగా పెట్టారు. ఇదిగోండి ఒక కమలం పువ్వు, ఇదేమో అమ్మవారి పైన వస్తుందన్నమాట ఆర్చి పైన. అలానే చిలుకలు, రెండు చిలకల్ని కూడా వుడ్డుతోనే అనమాట అండి తయారు చేశారు. అలానే కొద్దిగా ఒక డిజైన్ లాంటిది అది, ఈ స్తంభాలు ఇవన్నీ కూడా రెడీ అయినాయి. ఈ రోజున తీసుకొచ్చి బిగిస్తున్నారండి. ఇదిగోండి పెద్ద డోము, దానిపైన కమలం పువ్వు, అటు ఇటు రెండు డిజైన్లు, అటు ఇటు రెండు చిలకలు, ఇలా మొత్తం పైన డోమ్ అంతా ఏ విధంగా వచ్చిందండి. దిగువన స్తంభాలు నేను ప్లెయిన్గా గీశాను కదా, వాటికన్నా ఇవి బాగా వచ్చినాయండి. అంటే సింహద్వారం అంటారు కదా, సింహాలు ఉన్నట్లుగా అలాగనమాట. ఇదిగోండి నేను గీసిన డోమ్ కన్నా ఇంకొంచెం పెద్ద డోము తయారవటంతో పైన ప్లేసు కమలం పువ్వుకి సరిపోవట్లేదండి. ఇదిగోండి పైన, అలానే ఆ డోముని దింపటానికి కూడా గుడిలాగా ఉంది కదా మన పాత గుమ్మానికి, అది అడ్డొస్తోంది. ఇదిగోండి ఈ విధంగా దిగకుండా దానిపైన ఉన్నట్లుగా ఉన్నది. ఇదిగోండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట, గుడిలాగా గోపురాల్లాగా ఉన్నాయి కదా, అవి ఎంబోజింగ్గా ఎదరకొచ్చినట్లుండి పైకి ఉంటాయి, అవి ఈ చెక్క దానిలోకి దిగటానికి అడ్డొస్తుంది. అయితే ఆ కొద్దిగా మేర ఆర్చిలాగా కట్ చేసి దానిలోకి దింపేసే విధంగా పెట్టేయండి బాబు నేను చెప్పానండి. ఇదిగోండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ ఆర్చిలోకి దిగువకి దిగినట్లుగా అలా కరెక్ట్గా బాగానే సరిపోయింది. ఈ ఫ్రంట్కు ఉన్న వైట్ చెక్క ఉన్నది చూడండి, నేను అది దేనికోసం పెట్టించుకున్నానంటే మనం ఏమన్నా హుక్స్ అవి పెట్టుకుంటే వేలాడేలాగా ఏమన్నా గంటలు కానీ డెకరేషన్ దండలు కానీ దానికి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఫ్రంట్కి అట్లా చెక్క వచ్చినట్టు ఆర్చిలాగా వచ్చిందనమాట అండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి, అంటే ఆ గోపురం పైనుంచి లక్ష్మీదేవి చక్రం వచ్చి అందులో ఆ చక్రంలో లక్ష్మీదేవి వచ్చినట్లుగా కరెక్ట్గా సరిపోయింది. అలానే ఈ కమలం పువ్వు ఆ ఆర్చి పైన ఫిట్ చేశారండి. ఇవన్నీ కూడా విడివిడిగానే చేసుకొస్తారు, వాటిల్ని స్క్రూలతో గోడలోకి బిగిస్తారనమాట అండి. ఈ ఆర్చి పైన కమలం పువ్వు సెట్ చేశారు. నిజానికి ఈ పైన గోపురంలా ఉన్న చూడండి, అందులోకి కొద్దిగా దింపటం వల్లే ఇక్కడ కలువు పువ్వు పట్టిందండి, లేకపోతే ఈ కలువు పువ్వు అక్కడ సరిపోవట్లేదు ప్లేసు. కలువు పువ్వుకి అడుగునున్న రేకులు కట్ చేసేస్తామని అన్నారు. వద్దులే బాబు ఎట్లానో మనకి ఇది అడ్డొచ్చింది కదా, ఈ గోపురంలోకి దిగేలాగానే కట్ చేయండి అని అడుగున కట్ చేయించామన్నమాట అండి. కలువ పువ్వు పెట్టిన తర్వాత అటు ఇటు రెండు డిజైన్లు లాంటివి చేసుకొచ్చారు. అవి ఇలా దగ్గరగా కన్నా కొంచెం గ్యాప్తో పెడితే, దూరంగా పెడితే బాగున్నాయి అని చెప్పి ఓకే చేసామండి. అవి మూడు పెడితే చాలా అందంగా వచ్చింది.
కానీ వీటి పక్కనే చిలకలు పెడితే చిలకలు పెద్ద సైజులో కనిపిస్తున్నాయండి. ఆ మూడు సేమ్ సైజులో అందంగా కనిపిస్తున్నాయి. కమలం పువ్వు అటు ఇటు ఆర్చి ఈ చిలక పెట్టేసరికి నాకు ఎందుకో ఆడ్గా ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే బహుశా వీటికన్నా ఎక్కువ సైజు రావటం వల్ల అనుకుంటండి. నాకంత సంతృప్తికరంగా అనిపించల. అలాగని చిలకల్ని పూర్తిగా తీసేద్దామా అంటే నాకు కంపల్సరీ చిలకలు కావాలి అని చెప్పానండి. ఎందుకంటే మధుర మీనాక్షి తల్లి వరప్రసాదంగా మన ఇంటికి ప్రతిరోజు బోలెడన్ని చిలుకలు వస్తూ ఉంటాయండి. మరి వాటి ప్రతిరూపాలను కూడా మనం ఇంట్లో పెట్టుకోవాలి అనేది నా కోరిక. సరే, ముందైతే ఆ చిలకల విషయం పక్కన పెట్టి అటు ఇటు స్తంభాలు పెడితే కొంచెం వెడల్పు వస్తుంది కదా, అప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది స్తంభాలు ఫిట్ చేసేయమని చెప్పానండి. ఇవి ఏం లేదండి, ఫ్రేము మిషన్ మీద తయారు చేసుకొచ్చేస్తారు. స్క్రూలు వేసి దానికి గోడకి సెట్ చేసేస్తారు. అంటే గోడకి స్క్రూలు వేసి బిగించేస్తారు అన్నమాట అండి. నేను గీసిన స్తంభాల కన్నా, అంటే నేను సాదాగా పొడవుగా గీశాను లతలు పువ్వులతోటి, ఈ మోడలు ఇంకొంచెం బెటర్గా బాగున్నట్లు అనిపించిందండి. ఈ స్తంభాలను కాపడం చేసేసిన తర్వాత మళ్ళీ ఆర్చి దగ్గరికి వచ్చాము. ఈ చిలకల్ని ఎలా సెట్ చేయాలన్నది రెండు మూడు రకాలుగా మార్చి మార్చి చూస్తున్నామండి. కమలం పక్కనే చిలుక వచ్చేలాగా కూడా పెట్టి చూపించారు, కానీ అది కూడా నాకు అంత నచ్చలేదు. ఆ ఫ్లవర్ పక్కన ఈ ఆర్చి అయితేనే బాగున్నది, చిలుక దిగువకే బాగుంటుంది అని ఇంకా కొంచెం బాగా కిందికి దించి ఇలాగా సెట్ చేయించి పెట్టామండి. అయితే మధ్యలో గ్యాప్ ఉన్నది కదా, ఆ గ్యాప్కి ఆ కమలం పక్కన వచ్చిన డిజైన్ లాంటిది మరొకటి చేసి ఇటొకటి అటొకటి పెడతాను, అప్పుడు బాగుంటుందండి అని చెప్పాడు పండు. నిజమే అనిపించిందండి, ఈ విధంగా చిలకలు బాగానే సెట్ అయినట్లు అనిపించింది. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆర్చి మొత్తం ఇలా ఉన్నదండి. స్తంభాలైతే చాలా చక్కగా వచ్చినాయి. పైన లక్ష్మీదేవి, గజరాజులు, కమలము, చిలకలు విడివిడిగా చాలా అందంగా ఉన్నాయండి. ఇదిగోండి, కాకపోతే ఆ చిలకలకిను పైన డిజైన్కి మధ్యలో మరొక ఆర్చి వస్తే చాలా అందంగా ఉంటుందని అర్థమైందండి. ఇదిగోండి టోటల్గా చక్కగా ఇలా వచ్చింది. స్తంభాలకి శంఖచక్రాలు ఉన్నాయి చూసారా అండి, అటు ఇటు. అసలే నాకు శంఖచక్రాలంటే చాలా ఇష్టం అండి. ఆ తర్వాత కమలం పువ్వులు, ఆ తర్వాత సింహద్వారం లాగా సింహాలు రెండు, ఆ సింహాలు దిగువన రెండు ఏనుగులు కూడా ఉన్నాయండి. అలానే అమ్మవారు పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం అన్నట్లు రెండు పద్మాలను చేత్తో పుచ్చుకుని పెద్ద పద్మంలో కూర్చున్న అమ్మవారు చాలా అందంగా కనిపించారండి. అమ్మవారి ముఖంలో చక్కటి కళ ఉన్నదండి. ఇదిగోండి చాలా న్యాచురల్గా తేజస్సుగా కనిపించింది. నవ్వుతూ ప్రసన్న వదనంతో తల్లి మనల్ని చూస్తున్నట్లు చక్కగా కనిపించేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా ఫినిషింగ్ అది ఏమీ లేకుండానే ఇలా ఉన్నదండి. చక్కటి ఫినిషింగ్ అంతా చేయిస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది అని అర్థమైందండి. ఓల్డ్ ద్వారానికి అది నల్ల ఇరుగుడు చేప అండి. పైన చుట్టూ ఏమో టేక్ వుడ్ది, అంటే ఈ రెండుటి కాంబినేషను కూడా బాగున్నట్లు అనిపించింది. ఫినిషింగ్ కూడా మనం పాలిష్ కూడా ఇదే విధంగా చేయించాలని మేము డిసైడ్ అయ్యాం. ఎందుకంటే మన ఇంట్లో మిగతా గుమ్మాలు కూడా ఇదే కాంబినేషన్లో ఉన్నాయి, టేక్ వుడ్ నల్ల ఇరుగుడు చేప కాంబినేషన్తోనే ఉన్నాయి కాబట్టి ఇది కూడా సేమ్ అట్లానే సూట్ అవుతుందని అర్థమైందండి. ఇదిగోండి మొత్తానికి ద్వారం ఈ విధంగా ఉంటుంది. ఒక వెంపు కిచెను, మరొక వెంపు పెద్ద హాలు, మధ్యలో పూజ గది కదా, ఈ పూజ గది ద్వారం ఈ విధంగా వచ్చిందనమాట అండి. నేను స్కెచ్ ఏదైతే గీశానో ఆ విధంగా వచ్చిందా దానికన్నా బాగా వచ్చిందా అన్నది మీరే చెప్పాలండి. నాకైతే సంతృప్తికరంగానే అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. మధ్యలో లక్ష్మీదేవి, అటు ఇటు రెండు గజరాజులు, రెండు చిలకలు, శంఖచక్ర నామాలు, కమలం పువ్వులు, సింహద్వారం అన్నట్లు అటు ఇటు సింహాలు, దాని దిగువన ఏనుగులు, మళ్ళీ దిగువన కొంచెం డిజైను స్తంభాల్లాగా, మళ్ళీ ఆ దిగువన కూడా ఏనుగులు, ఇలా మొత్తం స్తంభాలు కూడా చాలా బాగా చెక్కారండి. నాకు చాలా బాగా నచ్చింది, మన ఫ్యామిలీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నాతో చెప్పండి. ఈరోజుకైతే ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి.